మీరు మధ్యాహ్నం భోంచేశారు, మీ శరీరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సౌకర్యంగా ఉందా? ఉందా? రేపు ఎంతమంది కార్యక్రమానికి వస్తున్నారు? ఎంతమంది ముందు వచ్చి ఇక్కడ సాన్పు జల్లి ముగ్గులు పెడతారు? కళాపు జల్లి మాకు బోల్డ్ ఉత్తరాలు రాశారమ్మా, మేము వస్తాం, కూరగాయలు దొరుకుతాం, మేము వస్తాం, గిన్నెలు కడుగుతాం, ముగ్గులు వేస్తామని. మరి రేపు మూడో రోజు, ఆ పైన ఇంకొక రెండు రోజులు ఉంటాయి. చలపతి గారు సతీమణి వేదిక దగ్గరికి రాలా, చాలా గొప్ప ఆవిడ. ఆ వంటల దగ్గర గిన్నెలు కడుగుతూ కూర్చున్నారు ఆవిడ. ఎంత గొప్పవాళ్ళండి, ఎంత గొప్పవాళ్ళండి. వాళ్ళ అమ్మాయి ఖాదీ ఫ్యాషన్ డిజైనర్, ఆవిడ కూడా ఇక్కడ కనపడలా. వీళ్ళు కనపడటానికి ఇష్టపడరు, పనిచేయటానికి ఇష్టపడతారు. ఏదో ఈ ఐదు రోజులు కొంత అంటించుకుందాం మనం కూడా. రేపు ఉదయం వచ్చి ఇవన్నీ ముగ్గులు పెట్టి చక్కగా గోవిందనామాలు చెప్తా, నేను మళ్ళీ వచ్చేసరికల్లా ఇవి రెడీ చేసుకుందాం. అలాగే మజ్జిగ పెరుగు చిలికి వెన్న తీసి పసిపిల్లలకి పెట్టమని చెప్పాను, వాళ్ళందరికీ పెట్టారు. రోజు ఇది ఆనవాయితీగా పెట్టుకుందాం ఐదు రోజులు. ఐదు దొంతుల పంట అహ్మదాబాద్లో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది, పాలేకర్ గారు అక్కడే ఉంటారు, నేను వెళుతున్నాను. మొదటి సంవత్సరం 100,000 రూపాయలు వరిని మానేస్తే, వరిలో 10,000 మించిన ఆదాయం లేదు, 100,000 రూపాయలు మొదటి సంవత్సరం, 3వ సంవత్సరం 3 లక్షలు, 6వ సంవత్సరం 6 లక్షలు. ఇది ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు అక్కడ రైతు, మీరు వచ్చి చూడండి అని. దీనికి ఇప్పటికీ ఏపీ తెలంగాణ నుంచి 6 రెడీ అయ్యారు ఇది చూడటానికి. నిన్న చిత్తూరు నుంచి ఒక మాస్టారు రెడీ అయ్యారు. పాలేకర్ గారు ఈరోజు కూడా దీన్ని అనౌన్స్ చేయమన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వాళ్ళతో మాట్లాడుకుని రిజర్వేషన్లు మీరే తయారు చేసుకుని మీరే వెళ్ళాలి. నెంబర్లు ఇస్తాను, రాసుకోండి, వాళ్ళతో నేరుగా సంప్రదించండి. ఇది అహ్మదాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అహ్మదాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరం అహ్మదాబాద్లో దిగి మీరు వెహికల్ బుక్ చేసుకోండి. ఇక్కడ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో అందరూ కలిసి వస్తే మీకు వెహికల్ ఛార్జెస్ తగ్గుతాయి అక్కడ బుక్ చేసుకోవటం. అందుకనే ఏదేమన్నా లీడ్ తీసుకుని వాళ్ళని సంప్రదించండి. అప్పుడు ఎవరైనా ఒకళ్ళు రండి ఇక్కడికి, ఆయన నెంబర్ అందరు తీసుకుని మీరు ట్రైన్ బుక్ చేసుకోవటము అక్కడికి వెళ్ళిన కలవటానికి అది ఉపయోగపడుతుంది. ఇతని పేరు, ఫోన్ నెంబర్ ఫస్ట్ 8530-313211. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 8530-313211. కశ్యప్ బాయ్ చౌహాన్, కశ్యప్ బాయ్ చౌహాన్ వీళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ నెల 29 ఈ కార్యక్రమం, 29 ఉదయం కల్లా మీరు అక్కడ ఉండాలి. అలాగే ఇంకొక నెంబరు 6355077257. ఘనశ్యామ్ బాయ్ వాలా 6355077257. వీళ్ళిద్దరితో మీరు సంప్రదించండి. మరి ఈరోజు సాయంత్రం నేను వాననీటి సంరక్షణ గురించి కానీ, మాగాణులు మానేయాలి, వరిని తగ్గించాలి అనే విషయాలు చెప్పటం కుదరలేదు. చాలామంది రైతులతో నేను మాట్లాడించాను, మరి సమయం చాలా అయిపోయింది, 7 గంటలు కావస్తుంది. మరి అవన్నీ చెప్పాలంటే ఇంకొక 1 అవర్ 1 అవర్ పట్టదు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళకి రేపు దీన్ని పోస్ట్ పోన్ చేసి మీ అందరికీ కలిపి చెప్తాను. మీకు వర్షపు నీళ్ళు దాచుకునే ప్రక్రియ, వరిని తగ్గించి మాగాణుల్ని మెట్టగా తయారు చేసుకుని 5 దొంతర్ల పంట ఎలా పెట్టాలి అనే దాని మీద రేపు సాయంత్రం మాట్లాడతాను. మీలో ఎవరైనా సందేహాలు ఉంటే ఒక 5-10 నిమిషాలు చెప్తాను. తర్వాత చాలామంది నన్ను జిల్లాల వారీగా రైతుల లిస్ట్ అడిగారు, అవి నా దగ్గర రెడీగా ఉన్నాయి. మీరు దాన్ని ఫోటో తీసుకుని మళ్ళీ నాకు కాపీ ఇచ్చేయాలి. ఎవరైనా సందేహాలు ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే మీరు ఏ జిల్లా కావాలంటే ప్రవీణ్ గారు అయ్యా లేకపోతే మీరైనా, ఇక్కడ జిల్లాల వారీగా కొన్ని నేను ఇస్తాను. మీరు మళ్ళీ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకోండి కాగితాలు. విశాఖ జిల్లా అంటే ఇవ్వండి. మీకు విశాఖ జిల్లాలో రైతుల నెంబర్లు ఇస్తాను, వాళ్ళతో మీరు ఫోన్లు చేసుకుని మాట్లాడండి. ఎవరు ఒకళ్ళ దగ్గర దొరకద్ది, దొరకకపోతే మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి. నమస్కారం అండి. 1.5 ఇయర్ నుంచి సార్ యూట్యూబ్ ఛానల్ చూడటం, సార్ చెప్పి నేను విన్నారు కానీ ఎప్పుడు కలవలేదు, కలుద్దాం అనుకున్నాను. నా పేరు షౌకత్ అలీ, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
యాక్చువల్గా 8 మంత్స్ నుంచి నేను రైస్ అంతా మానేశానండి, ఈ వైట్ రైస్ బేసిక్గా. ఎందుకంటే మానేశానంటే చిన్న భయం ఏర్పడింది ఇంట్లో నాకు, ఎందుకంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా మదర్కి షుగర్ అటాక్ అయింది. చెల్లి అన్నయ్య ఏమో ఫాదర్ లాగా ఉంటారు, మదర్ లాగా అయితే నేను ఉంటానని ఆ టెన్షన్స్ అవి ఉండకూడదు ఫ్యూచర్లో అని నేను ఫుడ్ చేయనంతా మార్చేసుకున్నాను. ఫస్ట్ ఏం చేశానంటే కొరలు అండ్ కొరలు ఇవన్నీ తిన్నానండి. నాన్ వెజ్ తిన్న బాడీ కదా, ఆరేజ్ తిన్న బాడీ కాబట్టి అంత నచ్చల. 2 మంత్స్ అయి కంటిన్యూ చేశాను. దీన్ని ఎలా చేయాలి అని తర్వాత ఏం చేశానంటే దీన్ని అంతా కన్వర్ట్ చేసి టిఫిన్ కింద మార్చేసానండి మొత్తం. అంటే ఇడ్లీ అనేది పూర్తిగా మానేశాను, ఏది వైట్ ఇడ్లీ. కొరలు అండు కొరలు వీటి వరకు ఏదైతే ఉన్నాయో చిరుధాన్యాలు అవన్నీ కూడా టిఫిన్ కింద, డే బై డే ఇడ్లీ ఉంటుందండి ఇంట్లో. రిమైనింగ్ డే బై డే అంతా దోశలు వాడుతున్నాను. తర్వాత రైస్ మానేయాలి, రైస్ మానేసాం కదా, ఆ రైస్లు ఏ రైస్ తింటే బాగుంటుంది అని చెప్పి బ్లాక్ రైస్ ట్రై చేశాను, నవారా ట్రై చేశాను, బహురూపి ట్రై చేశాను, రీసెంట్గా రాజమండ్రి ఒకటి తీసుకున్నానండి, అది 1.5 మంత్స్ని తింటున్నాను. నా పాప 3 ఇయర్స్ అండి. ఈ 4 రైసులు అప్పుడప్పుడు తినిపించాను తనకి. 4 గిట్లో బాగా ఇష్టపడింది రాజముడి అండి, రాజముడి, రాజముడి రైస్ పేరు. బేసిక్గా ఇది సీడ్ వచ్చి కర్ణాటకదండి, అంటే నేను సార్ దగ్గర నుంచి విన్న మాటలు కానీ బయట నుంచి విన్నాయి, దాని వికీపీడియా చూసింది కానీ. ఒకప్పుడు మైసూరు రాజుల దగ్గరే ఉండేదంట, కప్పం కట్టడానికి రైతులు పండించి డబ్బులు లేకపోతే ఆ రాజులకి ఆ రైస్ ఇచ్చి కప్పం కింద రాయించుకునేవాళ్ళంట. అది చూసిన తర్వాత తింటే ఎలా ఉంటుందని నేను తిన్నానండి, చాలా బాగుంది రైసు. అంటే రెడ్ రైస్ కూడా చాలా బాగుందండి, బాగాలేదనంట నవారా రైసు, అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆ రెడ్ రైస్ నవారా రైస్ని ఈ బ్లాక్ రైస్ని ఏం చేశానంటే ఆ డే బై డే దాసులో వాటిల్లో ఇడ్లీ రూపంలో మినపప్పు పొట్టు మినపప్పే వాడుతున్నానండి నేను. 1 గంట లేట్ అవుతుంది కడిగి చేయటం వీటి వల్ల నా మిస్సెస్ కానీ నేను కానీ. బేసిక్గా నా ఎంఎస్సీ అయింది ఇక్కడే 2008లో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఆక్వాకల్చర్లో. నా మిస్సెస్ వచ్చి వైజాగ్ అతను, తను నాది వచ్చి విజయవాడ, తను పిహెచ్డీ గోల్డ్ మెడల్ ఇక్కడే చేసిందండి వైజాగ్ క్యాంపస్లో. అంటే ముగ్గురం, అంటే ఇంతమందిని మార్చలేం కానీ నా ఫ్యామిలీని అయితే ముగ్గురు మార్చుకున్నాను, ఇప్పుడు చిన్నగా మారుస్తున్నాను. రీసెంట్గా అయితే 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ మా మదర్ కూడా ఇచ్చాను ఆ రైస్ చూడమని. రెడ్ రైస్ తిన్న తర్వాత అబ్బో బాగాలేదురా తినలేమురా అంది. ఇప్పుడు రాజమూడి 1.5 మంత్ బ్యాక్ ఇచ్చిన తర్వాత కొంచెం పర్లేదు తనకి, హ్యాపీ, ఆ రైస్ అయితే కొంచెం తినగలుగుతుంది. కొంచెం అన్ని ట్రై చేయండి, నచ్చని రైస్ అని తినలేని అని రైస్ని ఏం చేస్తారంటే మినపప్పుతో పాటు ఈ నవారా బ్లాక్ రైస్ 2 కప్పులు రైస్ కలుపుకుంటే 1.5 కప్పు మినపప్పు కలుపుకొని నానబెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ దోశలో ఇడ్లీయో మీ ఇష్టం కామన్, మనం ఎప్పుడు చేసి ఇడ్లీ లాగే చేసుకుంటే బాగుంటుందండి, అది నా సలహా. థ్యాంక్ యూ అండి.